ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేటప్పుడు వైఎస్ షర్మిల క్షమాపణ చెప్పు ఎవరు చెప్పాలి వైఎస్ షర్మిల చెప్పాలి ఎవరికి జగన్మోహన్ రెడ్డిక వైఎస్ విజయమ్మక వైఎస్ భారతిగా వైసీపీ పార్టీ వాళ్ళక కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ షర్మిల మూడు నాలుగు కారణాల రీత్యా క్షమాపణ చెప్పాలి అందులో రెండు చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ ఈ రెండు ప్రాంతాలని ఇష్టం వచ్చినట్టు తలుపులు వేసి పార్లమెంట్ డోర్లు మూసి టీవీ ప్రసారాన్ని కూడా కట్ చేసి విడదీసినటువంటి పాపం కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందుతుంది కాంగ్రెస్ పార్టీ దీని మీద పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పు వల్ల దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడం ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రాన్ని విడదీయడమే పెద్ద తప్పు అంటే దాని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కొడుకును దూరం చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్క శాతానికంటే తక్కువ స్థాయికి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది సో అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అదే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా పగ్గాలు తీసుకుంటున్నప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ సోనియా ప్రియాంక వీళ్ళందరి తరఫున ఆంధ్రప్రదేశ్కి క్షమాపణ చెప్పాలి ఏపీ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అడ్డగోలుగా మిమ్మల్ని విభజించాం మేము చేసింది తప్పే అని ఒప్పుకోవాలి తప్పు ఒప్పుకోకపోవడం కూడా చేయలేకపోతే ఇక మీరు ప్రజల్ని ఏం మీరు ఏ రకంగా ప్రజల్లో ముందుకు వెళ్ళాలనుకుంటారు అంత ఇగోయిస్టిక్గా తీసుకుంటే ఎట్లా ఖచ్చితంగా ఏపీ ప్రజలకి షర్మిలైనా ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఆ బాధ్యతలు తీసుకుని ఏపీలో పుంజుకోవాలనుకుంటున్నా ఓటు బ్యాంకును పెంచుకోవాలనుకుంటున్నా అందుకుగాను డెఫినెట్లీ వైఎస్ షర్మిల లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా ఇద్దరు కలిసైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సారీ చెప్పాల్సిన బాధ్యత ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది గత ఎన్నికల్లో మా అన్న గొప్ప మా అన్న తోపు మా అన్నని గెలిపించండి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం చాలా అద్భుతంగా డెవలప్ అయిపోతుంది మా అన్న గనక అధికారంలోకి వస్తే చంద్రబాబు గనక దిగిపోతే మా మీ రాష్ట్రాన్ని ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్తాము అని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఇదే వైయస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి తన అన్నని వ్యతిరేకంగా తన అన్నని ఎదిరించడానికి అన్న మీద పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు ఆవిడ ఇది ఎంత పెద్ద అన్యాయమైనటువంటి అంశం నా అన్నని గెలిపించండి అని ఊరు ఊరా బలం కాళ్ళకి బలపం కట్టుకుని తిరిగిన వ్యక్తి తన అన్న జైల్లో ఉంటే పార్టీని నిలబెట్టానని చెప్పుకునే వ్యక్తి అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి పార్టీని నిలబెట్టిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అదే అన్నకి వ్యతిరేకంగా దిగుతున్నప్పుడు మీరు చెప్పినందుకే కదా ఆయన్ని గెలిపించినటువంటి అంశం ఎంతో ఎంతో కొంత ఫ్యాక్టర్ ఉంటుంది కదా ఆవిడ చెప్పినందుకు గాను ఆవిడ చెప్పినందుకు ఓట్లు వేసిన వాళ్ళు ఉండరా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుందిగా రెండు శాతం ఓట్లైనా వైసీపీకి వైఎస్ చర్మలు చెప్పిన కారణంగా పడి ఉంటే పార్టీ నిలబడ్డానికి ఆమె కారణమైన కారణంగా ఆ ఓటు శాతం ఒక ఐదు శాతానికి పెరిగి ఉంటే ఖచ్చితంగా వైఎస్ శర్మలు చేసిన తప్పేగా ఆ రోజు మరి ఆ రోజు అన్నకి ఓటేయండి అని చెప్పి రోజు అన్నకు వ్యతిరేకంగా ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఆ పార్టీకి వెళ్లకుండా వ్యతిరేకంగా అన్నకు ఎదుర్కొని నిలబడ్డారంటే అన్న కరెక్ట్ వ్యక్తి కాదని తెలుసు కూడా ఆమె అబద్ధాలు చెప్పినట్టుగా మరి ప్రజలకి అందుకు కూడా వైఎస్ శర్మలు ఏపీ ప్రజలకి కంపల్సరీ సారీ చెప్పాలి ఈ రెండు అంశాల్లో ఆమె సారీ చెప్పాలి ఎందుకంటే ఏపీలో ఎన్నో చోట్ల బేసిక్ రోడ్లు లేవు ప్రజలకి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు ఉన్న టైంలో కూడా అది ఉండుండొచ్చు కాదంట్ల కానీ మళ్ళీ రేపు చంద్రబాబు కాకుండా జగన్ కాకుండా ఏ కే పాల్ అంటూ గెలిచినా పరిస్థితులు ఉండొచ్చు అప్పుడు కూడా మనం ప్రభుత్వాల పట్ల పోరాటం చేయాలి ప్రజలుగా ఇక్కడ పాయింట్ అది కాదు గెలిపించండి అని మీరు చెప్తే మేము గెలిపిస్తే దానికి మీరు బాధ్యత తీసుకోరా పవన్ కళ్యాణ్ కూడా అంతే చంద్రబాబు నాయుడు గెలిపించమన్నారు ఆయన గెలిపించామని చెప్పి రెండు వేల పద్నాలుగులో గెలిపిస్తే రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు చేసేటువంటి అన్యాయాలకు అక్రమాలకు ఆయన బాధ్యత తీసుకోవాలా తీసుకుంటానని ఎలక్షన్ టైంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో చెప్పారు ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు జగన్ గెలిచారు ఈ రోజు వెళ్ళి ఆయన మళ్ళీ చంద్రబాబు చేశారు ఇటువంటి వాళ్ళని షర్మిల్ లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చంద్రబాబు లాంటి వాళ్ళని జగన్ లాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనందరం కూడా కేవలం వాళ్ళు ఏదో ఎవరికో పుట్టిన బిడ్డలనో లేకపోతే వాళ్ళకి సినిమాటిక్ చరిష్మా ఉందనో లేకపోతే ఎవరి చేతిలోంచో వాళ్ళ పార్టీని తీసుకున్నారనో వాళ్ళకి భజన చేయడం కాదు మనం చేయాల్సింది వాళ్ళు చేస్తున్న తప్పులను ఎండగట్టాలి వాళ్ళు మనం క్షమాపణ కోరేలాగా చేయాలి ఏపీ ప్రజల్ని రెండు రెండు మేజర్ అంశాల్లో ఆమె క్షమాపణ కోరాలి ఒకటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే మీ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది అన్యాయంగా విభజించింది ఏపీకి ఈరోజు వరకు ప్రత్యేక హోదా హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా అటువంటి తొంగల దొక్కే హామీలు మీరు ఇచ్చారు రెండోది జగన్మోహన్ రెడ్డి గెలిపించమన్నారు గెలిపించారు ఏపీ ప్రజలు కానీ జగన్ ఏపీకి చేయనటువంటి అభివృద్ధి మొత్తం బాధ్యత మీరే తీసుకోవాలి రెండు అంశాల్లో షర్మిల ఏపీ ప్రజలకి ఖచ్చితంగా సారీ చెప్పాలి ఇట్లా న ఈ ఈ పాయింట్ నమ్మే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి